ఈరోజు మనకి దేవుడిచ్చినటువంటి ఈ మెసేజ్కి రెండు అంశాలుగా లేదంటే రెండు టైటిల్స్ మనం పెట్టవచ్చు. అవేంటో నేను తర్వాత చెప్తాను. బట్ నౌ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ సంథింగ్ ఫ్రమ్ గాడ్స్ వర్డ్. ఎంతమందికి గండు చేమ తెలుసు? మన అందరం గండు చేమ చూచి ఉంటాం. ఓకే, ఐ డోంట్ నో ఇట్ ఇట్స్ ఇన్ ఇంగ్లీష్, ఇట్స్ అన్ యాంట్. ఓకే, బిగ్ యాంట్, బ్లాక్ యాంట్, గండు చేమ అంటాం మనం. యూనో అది దాని పని అది చేసుకెళ్తుంది. దాన్ని కదిలించామనుకోండి, వచ్చి మనల్ని ఏం చేస్తుంది? కుడుతుంది. అది కుట్టినప్పుడు మనకి నిజంగా చాలా పెయిన్ వస్తుంది. అయితే అది కుట్టినప్పుడు దాన్ని కనుక మనం తీయాలని ప్రయత్నించామనుకోండి, అవసరమైతే దాన్ని తలనైనా వదిలేస్తుంది, కానీ ముండెనైనా వదిలేస్తుంది, కానీ ఆ పట్టు మాత్రం విడవదు. అట్లా ఎన్నో నా చేతులు చచ్చిపోయినాయి ఎందుకంటే మమ్మల్ని కుట్టినాయి కాబట్టి. బికాజ్ మేము నో కొండ మీద ఉండేవాళ్ళం. ఓ బోల్డ్ అన్ని జీవులు మాతో కలిసి జీవించినాయి, అందులో తేళ్ళు, పాములు, ఇక ఇవన్నీ కాదు, ఇక చాలా ఉన్నాయి. అండ్ ఐ నో దాట్ అండ్ ఐ వాస్ థింకింగ్ అది తీసేటప్పుడు సరే నా ముండం వేరైపోతుంది, నేను చచ్చిపోబోతున్నాను, సో వదిలేయాలి అనేది ఏమి ఉండదు, దానికి అలా పట్టుకునే ఉంటుంది గట్టిగా. ముండం వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని కూడా మనం, ఆ తలను కూడా మనం తీసేస్తాం. బో చాలా పట్టు. అండ్ దెన్ వీ ఆల్సో నో ఉడుం పట్టు అని కూడా ఉంటుంది, తెలుసా మీకు? వాడు ఉడుం పట్టు పట్టినట్టు పడతాడు రాడు, ఉడుం పట్టులాగా. పట్టుదల గురించి మనము ఉదాహరణగా చెప్పుకుంటాం. పూర్వపు రోజులు అట మరి ఉడుముకి తాడు కట్టి దాన్ని గిరగిరగిరగ తిప్పి కొండలకి ఇసిరేవారంట. అప్పుడు అది కొండకి వెళ్ళి అత్తుకున్నప్పుడు అది ఎత్తుకున్న తర్వాత దాన్ని గిల్లగా రెండుసార్లు లాగి అమ్మాయి అది గట్టిగా పట్టుకుంది అనుకున్నప్పుడు దాన్ని తాడుతో పట్టుకుని ఎక్కి వెళ్ళిపోయేవారట. అంత బలాన్ని కూడా, అంటే అంత బరువును కూడా అది ఆపగలిగినంత శక్తి కలిగినటువంటి పట్టును అది కొండలకు పట్టుకుంటుంది. దట్స్ వీ నో. ఈరోజు దేని అంశం ఏంటంటే, ఏదేమైనా సరే చెప్పండి ఒకసారి, వాట్ ఎవర్ ఇట్ టేక్స్, ఏదేమైనా సరే, అది దేవుని వాక్య సందేశం ఈరోజు. ఏంటి ఏదేమైనా సరే? వాక్యం ఉంటే అర్థమవుతుంది. ఆల్రైట్, అండ్ వాట్ ఎవర్ ఇట్ టేక్స్. మనం చాలాసార్లు మన జీవితంలో ప్రతి నిత్యము కూడా కొన్ని డెసిషన్స్ మనం తీసుకున్నప్పుడు, కొన్ని పనులు మనం చేయాల్సినప్పుడు మనకి అనుకూలంగా ఉన్నంత వరకు మాత్రమే మనం దాన్ని చేస్తాము, అక్కడ దాకా వెళ్తాం. ఎప్పుడైతే మనకు అనుకూలంగా లేదు అని అనిపిస్తుందో అప్పుడు ఏం చేస్తామంటే, ఓకే నాకు ఇది అనుకూలించడం లేదు, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, సో వాట్ షుడ్ ఐ డూ, ఏం చేస్తాను, ఓకే జస్ట్ లెట్ మీ గో బ్యాక్, నేను మరలా వెనక్కి వెళ్ళిపోతాను, మళ్ళీ నేను వెనక్కి వెళ్ళిపోతాను, బహుశా నేను తీసుకున్న డెసిషన్ కరెక్ట్ కాదేమో, బహుశా నేను వెళ్తున్నటువంటి దారి కరెక్ట్ కాదేమో అని మనం ఏం చేస్తామంటే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. నేను యాంట్ హిస్టరీ గురించి, అంటే ఈ చీమల గురించి నేను స్టడీ చేస్తున్నప్పుడు తెలుసుకున్నప్పుడు అందులో నాకు ఇంకో విషయం తెలిసింది. అదేంటంటే, చీమలు ఒకే దారిలా వెళ్తూ ఉంటాయి, వరుసగా వెళ్తూ ఉంటాయి. ఒక దానికి ఒక వే ఉంటుందన్నమాట, ఆ వేలో వెళ్తూ ఉంటాయి. మీరు ఆ వే అడ్డుకోవడానికి, వాటి యొక్క దారిని అడ్డుకోవడానికి మీరు ఏమన్నా అడ్డు పెట్టండి, ఏం చేస్తాయి? వీలైతే అడ్డుని ఎక్కడానికి ప్రయత్నం చేస్తాయి. లేదంటే ఆ అడ్డు నుంచి పక్కకి వెళ్ళి మళ్ళీ ఆగే పరిస్థితి అయితే లేదు, వెళ్ళిపోవడమే ముందుకి. ఎమరైట్? దాన్నే వాట్ ఎవర్ ఇట్ టేక్స్ అంటాం. ఏది ఏమైనా సరే అనుకున్నది సాధించాలి, ఏదేమైనా సరే అనుకున్నది సాధించాలి, చేయాల్సింది చేపట్టింది చేయాల్సిందే అనేటువంటిది ఈరోజు సందేశం. దేవునికి స్తోత్రం. ఇంకో టైటిల్ కూడా ఉంది, శారీరక స్వస్థత ఇంపార్టెంటా ముఖ్యమా, లేకపోతే ఆధ్యాత్మిక స్వస్థత ఇంపార్టెంటా ముఖ్యమా అనేటువంటి విషయాన్ని కూడా మనం ధ్యానం చేసుకుంటాం. బట్ నౌ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. మార్కు సువార్త 2వ అధ్యాయము, మార్కు సువార్త 2వ అధ్యాయము, ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ ఎ బ్లర్. మార్కు సువార్త 2వ అధ్యాయము మొదటి నుండి చదువుదాం.
కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంత ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటినైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా చాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవిస్తున్నటువంటి సమయాల్లో ఆయన లోకంలో నరావతారిగా జీవించిన సమయాల్లో ఆయన అనేకమైన ప్రాంతాలను తిరుగుతూ అనేకమైన గ్రామాలకు వెళుతూ దేవుని సువార్తను ప్రకటిస్తూ అనేక మంది వ్యాధి ఉన్నటువంటి వారిని రోగులను బాగు చేస్తూ స్వస్థపరుస్తూ ఉన్నటువంటి వాడు. దేవుని రాజ్య సువార్తను ఆయన వ్యాప్తి చేయడానికి అలా వెళుతున్న సమయంలో కపెర్నూము అనేటువంటి ఒక కపెర్నహోము అంటాం ఇంగ్లీష్ తెలుగులో, కపెర్నూమ్ అనేటువంటిది ఇంగ్లీష్లో. మనము గలిలయ సముద్రానికి ఉత్తరాన మనము చూస్తే సముద్రపు ఒడ్డునటువంటి సిటీ, ఈ యొక్క సిటీ లేదంటే ఒక గ్రామం విలేజ్ కపెర్నహూము లేకపోతే కపెర్నూమ్ అనేటువంటి ఈ యొక్క గ్రామం. ఈ గ్రామమునకు యేసుక్రీస్తు ప్రభువారు తరచుగా వస్తూ ఉండేవాడు. యాక్చువల్లీ దీన్ని ద విలేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు నివసించినటువంటి గ్రామము లేదా ఆయన ఉన్నటువంటి ప్రదేశము అని పిలుస్తూ ఉంటారు. నౌ లిసన్ దిస్ వన్. అయితే ఈ కపెర్నహూము అనేటువంటి ఈ గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన ఒక ఇంటిలో చేరి దేవుని రాజ్య సువార్త వ్యాప్తి చేస్తూ ఉన్నారు, ప్రకటిస్తూ ఉన్నారు. ఆయన అప్పటికే అనేకమైనటువంటి ప్రాంతాలు తిరిగి అనేక మందిని స్వస్థపరిచి మంచి నేముని ఫేముని ఆయన సంపాదించాడు కాబట్టి, అంటే ఆయన దానికి ఏమంటారు తాపత్రయ పడలేదు. ఆయనకు నేమ్ రావాలని ఫేమ్ రావాలని తాపత్రయ పడలేదు, కానీ ఆయన చేసినటువంటి మంచి కార్యములను స్వస్థతలను బట్టి అనేక మంది ఆయన్ని వెంబడించారు. ఆయన బోధ ఒక ప్రత్యేకమైన బోధ. ఆయన బోధలో అధికారం ఉన్నది, ఆయన బోధలో స్వస్థత ఉన్నది, ఆయన బోధలో రక్షణ ఉన్నది. ఇది గ్రహించినటువంటి సమస్త ప్రజలందరూ కూడా ఆయన్ని వెంబడించడం మొదలుపెట్టారు. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించినటువంటి అనేక మందిలో ఓన్లీ స్వస్థతల కోసం వచ్చిన వారు కొంతమంది అయితే, ఆయన బోధను ఇష్టపడి ఆయన్ని వెంబడించాలని వచ్చినటువంటి వారిలో కూడా కొంతమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. అనేక మంది వచ్చారు. ఆయన ఒక ఇంటిలో కూర్చుండి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు, రాజ్య వ్యాప్తిని చేస్తూ ఉన్నాడు, అనేకమైన పరలోక మర్మాలను తెలియజేస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఒక గొప్ప సంఘటన జరిగింది. అంత బిజీగా ఉన్నటువంటి ఆ యొక్క ఇంటిలో కనీసం వాకిటిలో కూడా నించోవడానికి స్థలము లేకుండగా అందరూ వచ్చేసి ఆ ఇంట్లో మరి గుమ్మిగూడిపోయారట. ఎవరూ ఇంట్లోనికి వెళ్ళడానికి ఖాళీ లేదు, చాలా క్రౌడ్గా ఉంది మొత్తం కూడా. అయితే అక్కడ మనం ఒక విషయాన్ని చూస్తూ ఉన్నాం, మూడో వచనం చూడండి. కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురు చేత మోయించుకొని, కొందరు పక్షవాయువు గలటువంటి ఒక మనుషుని నలుగురు చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు కపెర్నహూము వచ్చాడని, ఆయన ఒక ఇంటిలో దేవుని పరిచర్య చేస్తున్నాడని వారికి తెలిసిందో, ఆ పక్షవాయువు గలటువంటి ఆయన యొక్క స్నేహితులు ఆయన్ని ఏం చేయాలనుకున్నారు, క్రీస్తు యొద్దకు తీసుకువెళ్ళాలని ఆశపడ్డారు. క్రీస్తు యొద్దకు తీసుకువెళ్ళాలి. ఐ షుడ్ టేక్ మై ఫ్రెండ్ టు జీసస్ క్రైస్ట్. ఐ షుడ్ టేక్ మై ఫ్రెండ్ టు జీసస్ క్రైస్ట్ సో దట్ హీ మే బి హీల్డ్. ఆయన స్వస్థపరచబడతాడు, ఆయన స్వస్థతను పొందుకుంటాడు. యేసు ఆయన స్వస్థపరుస్తాడని విశ్వాసం ఉంచి ఆ పక్షవాయువు గలవనటువంటి వాణ్ణి నలుగురు చేత మోయించుకొని యేసు యొద్దకు తీసుకుని వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీన్ని ఆంద్రేయ పరిచర్య అంటారు. చెప్పండి ఒకసారి. యేసు శిష్యులలో కూడా ఆంద్రేయ అనేటువంటి ఒక శిష్యుడు, ఆయనకున్నటువంటి గుణం కూడా ఏంటయ్యా అంటే యేసు యొద్దకు అనేక మందిని నడిపించడం. దేవునికి స్తోత్రం. యేసు యొద్దకు అనేక మంది నడిపించడం. అండ్ ఆంద్రేయ తన యొక్క సహోదరుడైనటువంటి సీమోనును, యాకోబును యేసు యొద్దకు తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం. లీడింగ్ పీపుల్ టు జీసస్ క్రైస్ట్. ఏది ఏమైనా సరే, వాట్ ఎవర్ ఇట్ టేక్స్ మేబీ,
Take to them to Jesus Christ. యేసు క్రీస్తు ప్రవరత్తుకు తీసుకువెళ్ళడం అనేటువంటిది మరి కొంతమందికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భారం. వాస్తవానికి అందరికీ అదే భారం ఉండాలి, అందరికీ అదే భారం ఉండాలి. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ సమస్త సృష్టికి వెళ్ళి సమస్త శరీరులకు సువార్తను ప్రకటించండి, అనేక మందిని శిష్యులుగా చేయండి, వారికి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మను బాప్తిస్మిస్తూ నేను మీకు ఏమైతే బోధించానో ఏమైతే ఆజ్ఞాపించానో అవన్నీ కూడా వారికి తెలియజేయండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 28:18-20 ఇచ్చినటువంటి ఆజ్ఞ అది మనకు కూడా వర్తిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. నేను రక్షించబడ్డాను కదా, నేను ఆరోగ్యంగా ఉన్నాను కదా, ఐఎమ్ ఫైన్, నాకు సకలమును దేవుడు ఇచ్చాడు కాబట్టి ఇది చాలు నాకు, పక్కనోడు ఏమైపోయినా నాకు అనవసరం అనుకునేటువంటి లైఫ్ క్రిస్టియన్ లైఫ్ కాదు, ఒక క్రైస్తవుని జీవితం కాదు. మనము తెలుసుకునేటువంటి ఈ సువార్తను అనేక మందికి పంచాలి అనేటువంటి ఆ యొక్క తపన మనలో ఉండాలి. స్తోత్రం. అండ్ యేసు క్రీస్తు ప్రభువు ఖచ్చితంగా ఆయన ముందు నువ్వు నించున్నప్పుడు ఆయన అడిగేటువంటి క్వశ్చన్ ఇదే, మై డియర్ డాటర్, మై డియర్ సన్, యువర్ బ్లెస్డ్ అండ్ యూ హ్యావ్ బీన్ సేవ్డ్, నువ్వు రక్షణ పొందావు, నువ్వు ధన్యుడిగా ఎంచబడ్డావు, ధన్యురాలుగా ఎంచబడ్డావు, కానీ ఎవరినైనా నా కొరకు ఒక్కరైనా నడిపించావా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తాడు. డిడ్ యూ ఎవర్ షేర్ మై న్యూస్, మై గుడ్ న్యూస్ టు ఎనీ పీపుల్ ఆన్ ది ఎర్త్ వైల్ యూ లీవ్డ్, నువ్వు జీవించిన సమయంలో ఒక్కరికైనా సువార్తను ప్రకటించావా అని దేవుడు మనల్ని అడుగుతాడు. మనకి పని భారం ఉంది, కుటుంబ భారం ఉంది, ఆర్థిక భారం ఉంది, అప్పుల భారం ఉంది, విద్యా భారం ఉంది, టెన్షన్స్ ఉన్నాయి, కానీ ఒక టెన్షన్ లేదు, ఆత్మను రక్షించాలి అనే భారం మాత్రం లేదు. అన్నీ భారాలు ఉన్నాయి. అబ్బా ఎంత కష్టపడతామో, ఎంత శ్రమ పడతామో, ఎంత వేదన పడతామో, అంత వేదన నశించిపోయే ఆత్మల పట్ల ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకడు రోగిగా ఉన్నాడు, లేవలేని పరిస్థితిలో ఉన్నాడు, పక్షవాయువు గలటువంటి వాడై ఉన్నాడు, కదలలేనటువంటి వాడై ఉన్నాడు, వారి జీవితము నాశనం అయిపోయింది, వాడికి స్వస్థత లేదు, కానీ వాడు స్వస్థత కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అది గ్రహించినటువంటి తన స్నేహితులు ఒక నలుగురు చేత వాడిని ఏం చేశారు, యేసు యొద్దకు తీసుకుని వచ్చారు. దే బ్రోట్ హిమ్ టు జీసస్ క్రైస్ట్. అండ్ నౌ వాట్ డిడ్ ద రీచ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారు చేరగలిగారా? చూడండి అక్కడే ఉందో, కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురు చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక యేసు యొద్దకు తీసుకురావాలని వారు ఇష్టపడ్డారు. అండ్ యేసు ఉన్న చోటికి తీసుకురాగలిగారు, కానీ యేసు దగ్గరకు తీసుకువెళ్ళలేకపోయారు. ఎందుకంటే యేసుని అప్పటికే అనేక మంది వెంబడిస్తూ ఉన్నారు. నిజానికి ఆ ఇంట్లో ఉన్నటు వారందరూ కూడా యేసు యొక్క బోధన వింటూ ఉన్నారు, కానీ ఎంతమంది శ్రద్ధగా వింటూ ఉన్నారో, ఎంతమంది ఆయన తప్పుపట్టాలని వింటూ ఉన్నారో మనం తర్వాత చూస్తే అర్థమవుద్ది. ఆయన దగ్గర శాస్త్రులు పరిచయాలు కూడా ఆయన ప్రక్కనే ఉండే యేసు చెప్తున్న మాటలు వింటున్నారంట. ఆ ఇంట్లో వినేవాళ్ళు కూడా అన్ని రకాలుగా ఉంటారు. గమనించండి, నువ్వు యేసు యొద్దకు ఒకరిని తీసుకువెళ్ళాలనుకుంటే నీకు హిండ్రెన్స్ రావచ్చేమో, ఒక అడ్డు రావచ్చేమో, ఏదైనా సమస్య ఉండొచ్చేమో, బహుశా నువ్వు కొట్టబడచ్చేమో, నష్టపోవచ్చేమో, నిందల పాలవచ్చేమో, చంపబడచ్చేమో, ఏదేమైనా సరే, వాట్ ఎవర్ ఇట్ టేక్స్. చెప్పండి ఒకసారి, ఏదేమైనా సరే చెప్పండి ఒకసారి. ఏం చేస్తారు? యేసు యొద్దకు నడిపించాలి. దేవునికి స్తోత్రం. ఏది ఏమైనా సరే, వాట్ ఎవర్ ఇట్ టేక్స్ మై ఫ్రెండ్, సువార్తను ప్రకటించు, సిద్ధపడు దానికి. అది కావాలి, అది కోరుకుంటున్నాడు దేవుడు. ఒక రోజు నేను బైక్ మీద వస్తూ ఉంటే ఒక తాతగారు వృద్ధుడు, ఆయన ఎక్కువ నడవలేకపోతున్నాడు, లిఫ్ట్ అడిగాడు. అండ్
నాకు ఇవ్వాలనిపించింది, సరే ఆపాను, లిఫ్ట్ ఇచ్చాను. ఎక్కడ దిగాలి అంటే ఆయన గవర్నర్పేటలో దిగాలన్నాడు. నేనేమో సిగ్నగర్ వెళ్ళాలి, నేను అటు వెళ్ళట్లేదండి అన్నాను. బాబు 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 అన్నాడు. ఇదేంట్రా బాబు, సరే పర్లేదు ఎక్కడని చెప్పేసి ఎక్కించుకున్నా. మధ్యలో నాకు పని పడింది, మళ్ళీ అక్కడ ఆగి ఏమన్నా ఇక్కడ నాకు పని ఉంది, ఇంకో ఎవరైనా లిఫ్ట్ అడిగి వెళ్ళండి అన్నా. లేదు బాబు నువ్వు పని చూసుకుని రా, అప్పు వచ్చేదాకా ఇక్కడే ఉంటా అన్నాడు. బాబోయ్ బాగా ఆయన ఫిక్స్ అయిపోయినట్టున్నాడు, ఎందుకంటే ఆయనకి ఎవరు ఇవ్వలేదని పాప నేను ఒక్కనే ఇచ్చినట్టున్నాను. పని చూసుకుని రావు, పని చూసుకుని వచ్చేదాకా ఇక్కడే ఉంటానన్నాడు. సర్లే వెళ్ళి వచ్చాను, మళ్ళీ ఎక్కించుకున్నాను, ఎక్కించుకొని అక్కడదా తీసుకెళ్ళాను. ఈ లోపల ఏం చేశాను, దేవుని సువార్తను ప్రకటించాను. దేవునికి స్తోత్రం. మెల్లగా ఆయనతో మాట్లాడుతూ దేవుని సువార్తను ప్రకటించాను. అది నా రూట్ కాదు, అయినా వెళ్ళాను. వాయ్, వాట్ ఎవర్ ఇట్ టేక్స్, ఏదేమైనా సరే ఒక ఆత్మకి సువార్తను ప్రకటించడం, అది నీ వల్ల జరగగలిగితే దాన్ని చేసి తీరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ, ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఏదేమైనా సరే దేవుని కొరకు కష్టపడు, నష్టపోయినా పర్వాలేదు. వీళ్ళు వచ్చారు కానీ యేసును చేరుకోలేకపోయారు. అయితే యేసు బయటకు వచ్చేదాకా ఆగుదామా? వెన్ విల్ జీసస్ క్రైస్ట్ కమ్ అవుట్స్ ఆఫ్ దట్? యేసు బయటకు వచ్చేదాకా ఆగుదాం అని ఆగలా? ఆయన సువార్త చెప్తుంటే గలిబిలి పుట్టించి అందరినీ చెదరగొట్టేసేసి అందరిని దూరుకుంటూ దూరుకుంటా అలాగేం చేయలే వాళ్ళు. మళ్ళీ ఏమండి, లేకపోతే అక్కడ గొగ్గోలు పెట్టి అరవలా, ఏడవలా, బ్రతిమాలుకోలా, అలాంటివి ఏమి చేయలా. సంబడి గాట్ సమ్ ఐడియా, ఒక ఐడియా వచ్చింది. హౌ, వాట్ ఈస్ దట్ ఐడియా? మొత్తానికి వీడిని ఏసు యుద్ధకు చేర్చాలి. హౌ, ఎలాగా? ఓ మై గాడ్, దే హ్యాడ్ వెరీ గ్రేట్ ఐడియా. స్తోత్రం, చాలా గొప్ప ఐడియా వచ్చింది వాళ్ళకి. నిజానికి నీకు తెలియని ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళ పెంకులో వాళ్ళ రేకులో వాళ్ళ యొక్క ఇంటినో పగల కొడతా ఉంటే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? చూస్తూ ఊరుకుంటారా? పోనీ వాళ్ళు చూస్తూ ఊరుకున్నా కానీ మనం చేయగలమా? వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాట్ ఏ వండర్ఫుల్ ఐడియా. నేను అనుకుంటాను బహుశా వాళ్ళు యేసుని చేరుకోలేరు, ఎంత ట్రై చేసినా వెళ్ళలేరని వాళ్ళకి అది ఖచ్చితమైంది. కాబట్టే ఇంకా వాళ్ళకి వేరే యొక్క ప్లేస్, వేరే యొక్క థాట్ రాలేదు, ఆలోచన రాలేదు. అందుకే వాళ్ళు ఏం చేశారంటే, ఇట్లా కాదు, మనం ఏం చేయాలంటే ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి పైకప్పు విప్పి, ఏం చేశారండి, ఆయనకి ఉన్న చోటికి పైగా ఇంటి పైకప్పు విప్పి, లోపలికి వెళ్ళడానికి వరకు స్థలము లేదు కనుక వారు ఇంటి పైకప్పు విప్పి కరెక్ట్గా ఏసీ ఎక్కడ ఉన్నాడో ఆ ఏసీ యుద్ధకు ఏం చేశారంటే, అలా హూ విల్ డూ దోస్ థింగ్స్, ఎవరు చేస్తారు ఇట్లాంటివన్నీ కూడా? వాళ్ళ విశ్వాసం, స్తోత్రం. వాళ్ళ పట్టుదల, స్తోత్రం. ఏది ఏమైనా సరే వీడిని యేసు ముందు పెట్టాలా, మా స్నేహితుడు స్వస్థపరచబడాలి. స్తోత్రం. చాలాసార్లు మనం ఫ్రెండ్స్కి సువార్త చెప్తూ ఉంటాం, మన ఆఫీస్లో ఉన్న వాళ్ళకి చెప్తాం, పోనీ మనకు దారిలో కనిపిన వాళ్ళు చెప్తాం, బస్సులో మన సీట్ పక్కన కూర్చున్న వాళ్ళకి చెప్తాం. వాళ్ళు వినరో వినట్లేదు అని తెలిస్తే ఏం చేస్తాం మనం? వినట్లేదు ఇంకెందుకులే, ఆడికి రెండు మూడు సార్లు చెప్పాడు వినట్లేదు ఎందుకులే, ఆవిడకి చెప్తాను ఆవిడ వినట్లేదు ఎందుకులే, ఆడ ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎందుకులే. ట్రై యువర్ బెస్ట్, మరలా వారికి బోధించు, మరలా వారికి తెలియచు. ఏ విధంగా చెప్పాలో అలాంటి జ్ఞానాన్ని ఇవ్వమని దేవుణ్ణి అడుగు. గాడ్ విల్ గివ్ యూ విజ్డమ్ హౌ యూ షుడ్ షేర్ గాడ్స్ వర్డ్ టు ద పీపుల్. దేవుని సువార్తను ఇతరులకు నువ్వు ఎలా బోధించాలో దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఐ షేర్డ్ గాడ్స్ వర్డ్ గాస్పుల్ టు మెడికో. ఒక డాక్టర్కి నేను సువార్త చెప్పాను ట్రైన్లో వస్తూ ఉంటే. అప్పుడు డాక్టర్ చదువుతున్నాడు, కుర్రోడు, ఇప్పుడు ఆస్ట్రేలియాలో సెటిల్ అయిపోయాడు. అప్పుడప్పుడు వాట్సాప్లో ఫేస్బుక్లో వస్తూ ఉంటాడు, ఇప్పటికి నన్ను గుర్తు చేసుకుంటాడు. ఎప్పుడు జరిగింది తెలుసమే కదా, 2005లో 2004లో జరిగిన సంఘటన.
ఎప్పటికీ పది పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు మేబీ అయినా కానీ హీ రిమెంబర్స్ ద వర్డ్స్ ఐ సెడ్ టు హిమ్ ఆన్ దట్ డే. ఆ రోజు నేను చెప్పిన మాటలు తన మనసులో నాటుకుపోయింది. దేవునికి స్తోత్ర. ట్రైన్లో ఒకసారి వస్తున్న నా ముందు ఒక పంతులు గారికి వచ్చినారు. బ్రాహ్మణ్ పంతులు గారికి వచ్చినారు, గుడి పంతులు గారికి వచ్చినారు. నా హృదయంలో దేవుడు మాట్లాడు ఆయనతో స్టార్ట్ చేశాను. దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నా, అనేక సంగతులు చెప్తా ఉన్నా, వాళ్ళ గురించి చెప్తా ఉన్నా, మన గురించి చెప్తున్నా, మన దేవుని గురించి చెప్తా ఉన్నా. ఆయన వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లుగానే చూపించిన తర్వాత ఆయనకి ఇంట్రెస్ట్ రావట్లా. ఎందుకు రావట్లేదంటే ఆయనకు అర్థమవుతుంది, నువ్వు క్రైస్తవుడు అని అడిగాడు, కాదు అన్నా. ఎందుకని నిన్నట్టుగా మరి నువ్వెవరు అన్నాడు, నేను సాధారణ మనిషిని అన్నా. అలా మొదలుపెట్టా. తర్వాత దేవుని గురించి మాట్లాడుతూ ఆయనకి చెప్పా. ఆ తర్వాత ఆయనకు అర్థమైందిలే, నేను ఎవరన్నా ఆయనకు అర్థమైంది. కానీ మేమిద్దరు మాట్లాడుకున్న మాటలు 8 మంది కూర్చొని ఇటు పక్కన వింటా ఉన్నారు. వాళ్ళందరూ ఇంట్రెస్టింగ్ అంటున్నారు, ఈయన ఇంట్రెస్టింగ్ కోల్పోయాడు. కావాలని టీ కాఫీ అని మొత్తం వల్ల వాళ్ళందరిని కదిలిస్తూ ఉన్నాను. నాకు అర్థమైంది, ఓకే. వెంటనే నాలుగైపు తిరిగి వాళ్ళందరికీ సువార్త ప్రకటించా. ఇక్కడ నుంచి ఏలూరుకి వెళ్ళే టైం ఓన్లీ 1 అవర్. వాళ్ళ ఏలూరులో దిగేటప్పుడు నాతో ఏమైనా తెలుసా, బాబు మా ఇంటి ముందు ఒక చర్చి, మా ఇంటి వెనకాల ఒక చర్చి, రెండు పక్కల రెండు చర్చిలు. అలా ప్రతి ఆదివారం ఓ మైకులు వేసుకొని చెప్తూ ఉంటారు. ఎవరు కూడా యేసుని గురించి మాకు ఇంత ఇంత వివరంగా ఇంత చక్కగా చెప్పలేదు బాబు, మేము విన్నాం బాబు, థ్యాంక్ యూ సో మచ్ షేరింగ్ అన్నారు. ప్రే చేసి వచ్చా నేను. స్తోత్రం, హల్లెలూయా అనుకున్నా. ప్రభువా విత్తనం విత్తే ఎవరో నీళ్లు పోస్తారు, అది ఫలించి అభివృద్ధి పొందాలా. స్తోత్రం. ప్రేమని దేవుని వెళ్ళారా, వాట్ ఎవర్ ఇట్ టేక్స్ టేక్ ఇట్ టు జీసస్ క్రైస్ట్. దేవునికి స్తోత్రం. విప్పుతా ఉన్నారు, అందరూ వింటూ ఉన్నారు, దేవుని సువార్తను వింటూ ఉన్నారు, యేసుక్రీస్తు బోధిస్తూ ఉన్నారు. సడన్గా పైనుంచి పెంకులు శబ్దం వినపడతా ఉంది. ఏంటంటే ఆ పెంకులు ఒకటిదాన్ని ఒకటి తీస్తూ ఉన్నారు. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ మ్యాన్? ఏం జరుగుతుంది పైన? పైన ఏం జరుగుతుంది? యేసు క్రీస్తు ప్రభువు యొద్దకు ఒకని దించడానికి దారిని చూపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. దిస్ ఇస్ వేర్ యూ షుడ్ గో. వాట్ ఎ గ్రేట్ ప్లాన్. వాడు ఖచ్చితంగా యేసును చూడాల్సిందే, అండ్ యేసు ఆయన్ని స్వస్థపరచాల్సిందే. వాట్ ఎవర్ ఇట్ టేక్స్ మేబీ. ఒకవేళ ఇంటి యజమానుడు మాకు పెనాల్టీ వేసినా పర్లా, మమ్మల్ని తిట్టినా పర్లా, అడ్డుకున్నా పర్లా, క్రీస్తు యొద్దకు మాత్రం నా స్నేహితుడు వెళ్ళాలి అని ఉద్దేశించారు. చెప్పు కూడా దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా. ఆ పట్టుదల ఉండాలి, ఆ తపన ఉండాలి. ఆశ్చర్యపోతూ ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువు, ఐ థింక్ హీ మైట్ హావ్ బీన్ సో మచ్ అమేజ్డ్ టు సీ దట్ వన్, మేబీ సర్ప్రైజ్డ్, స్టన్డ్. వాట్ ఈస్ దిస్ వన్? దట్ ఈస్ ద ప్యాషన్ దట్ వీ షుడ్ హ్యావ్. అది మనలో ఉండాలి. వాట్ ఎవర్ ఇట్ టేక్స్ టేక్ ఇట్ టు జీసస్ క్రైస్ట్. విప్పారు, వాడు ఏం చేస్తూ ఉన్నారు? యేసు ఏ చోటునైతే ఉన్నాడో ఆయన చోటు మీదకి అలా దింపారు. స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప మాట, వండర్ఫుల్. లెట్స్ రీడ్ దిస్ వన్. చాలామంది కూడినందున వారు ఆయన వద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వాణిని పరుపుతోనే, వాట్ ఏ ప్రిపరేషన్, వాట్ ఏ ప్రిపరేషన్. వాణ్ణేదో నించోబెట్టి తెంపడం అట్లా కాదు, పరుపుతోనే అంటే పరుపు పట్టేంత హోల్ చేశారు పైన. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వాడిని తీసుకెళ్ళడానికి పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, ఎవరి విశ్వాసం చూసే, ఎవరైతే ఆ పక్షవాయువు గలవాడిని తీసుకుని వచ్చారో వారి విశ్వాసము చూసి. చాలాసార్లు దేవుడు నీ విశ్వాసం చూచి నీ భర్తను మారుస్తాడు. నీ విశ్వాసమును బట్టి నీ ఇరుగు పొరుగు వారిని మారుస్తాడు, నీ బంధువులు మారుస్తాడు, నీ తల్లిదండ్రులు మారుస్తాడు, నీ అన్నదమ్ములు మారుస్తాడు, నీ ఫ్రెండ్స్ని మారుస్తాడు, నీ విశ్వాసమును బట్టి. దేవునికి స్తోత్రం. వారి విశ్వాసమును బట్టి దేవుడు ఈయన్ని స్వస్థపరిచాడు. స్తోత్రం. మన విశ్వాసాన్ని బట్టి దేవుడు ఇతరులను కూడా స్వస్థపరుస్తాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా
ఏంటంట, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. అసలు వాడు యేసు ముద్దుకు వచ్చింది ఎందుకు? శారీరక స్వస్థత లేకపోతే ఆధ్యాత్మిక స్వస్థత? వాడొచ్చింది దేనికి? శారీరక స్వస్థత కోసం వచ్చాడు. వారు తెచ్చింది దేనికి? శారీరక స్వస్థత కోసం తీసుకుని వచ్చారు. బట్ అక్కడ జరిగింది ఏమిటి? ముందు జరిగింది ఏంటి? ఆధ్యాత్మికమైనటి ఆత్మీయ స్వస్థత. చాలు కూడా దీన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ మై ఫ్రెండ్? ఏది ప్రాముఖ్యమైనది? ఈ రోజుల్లో సంఘాలకి ఎందుకు వస్తున్నారు? ఎందుకు వెళ్తున్నావు నువ్వు దేవుని యొక్క సన్నిధికి? టు బి హీల్డ్, స్వస్థత పొందడానికా? అప్పులు బాధను తీర్చుకోవడానికా? క్యాన్సర్ పోగొట్టుకోవడానికా? కూతురుకు మ్యారేజ్ అవ్వాలనా? కొడుకుకు జాబ్ రావాలనా? కుటుంబంలో సమాధానం రావాలనా? ఇల్లు కావాలనా? ఆస్తులు పెరగాలనా? అంతస్తులు పెరగాలనా? అలాగే పరిగెత్తుకుంటూ వస్తున్నారు చాలామంది యేసు యొద్దకు ఈ రోజున. అలాగే వస్తున్నారు దేవుని సన్నిధికి, అలాగే పిలుస్తున్నారు కొంతమంది దైవ సేవకులుగా పిలువబడినటువంటి వారు. అప్పుల బాధలతో నశించిపోతున్నారా? దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధపడుతున్నారా? దయ్యములు పట్టి బాధపడుతున్నారా? రండి రండి. పాపములో మునిగిపోయారా? రక్షణ కోసము నేను ప్రార్థన చేస్తున్నారా? మంచి వాక్యం వినాలని ఆధ్యాత్మిక స్థితిలో ఎదగాలని ఇష్టపడుతున్నారా? రండి మా చర్చికి అని పిలవాలి. స్తోత్రం. అంతేగాని అప్పులు బాధలు పోవడానికి, అప్పులు బాధలు పోవడానికి, ఆస్తులు పెరగడానికి, పెళ్ళిళ్ళు అవడానికి యేసుక్రీస్తు మ్యారేజ్ బ్యూరో ఏమి కండక్ట్ చేయట్లా, మీ మీ కూతుర్లకి కొడుకులకి పెళ్ళిళ్ళు అవడానికి, అనే కంపెనీ రన్ చేయట్లా జాబులు రావడానికి, అనే చిట్ ఫండ్ కంపెనీ పెట్టాల మీ అప్పులు పోవడానికి, అన్నీ జరుగుతాయి. ఎప్పుడు? నువ్వు ముందు రక్షణ పొందినప్పుడు. స్తోత్రం. నువ్వు రక్షణ పొందిన తర్వాత నీకు సమస్తము దేవుడు అనుగ్రహిస్తాడు. ముందు ఆధ్యాత్మికమైనటువంటి స్వస్థత కావాలా? నువ్వు రక్షణ పొందు, నీ ఆత్మ రక్షించుకో ముందు, నువ్వు దేవుని తెలుసుకో, భక్తిగా ఉండు. దేవుడు సమస్తమైన వాటిని మేలుకరంగా నీకు మార్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవుని మాట విన్న తర్వాతే అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. స్తోత్ర. అబ్రహాము దేవుని మాట విన్న తర్వాతే, ముందు లోబడు, ఆ తర్వాత ఆశీర్వాదాలు వస్తాయి. విధేత చూపించు, ఆశీర్వాదం వస్తుంది. విశ్వాసంతో దేవుణ్ణి అడుగు, దేవుడు నీకు సమస్తమును సమకూరుస్తాడు. దేవునికి స్తోత్ర. ముందు ఏది ఇంపార్టెంట్? అసలు యేసుక్రీస్తు ప్రభువు ఆ రోజు చేసినటువంటి ఆ గొప్ప సంఘం చూడండి, ఎంత గొప్ప కార్యం చేశారు వీళ్ళు. ఆయా పైకి పై ఇంటి కప్పుని విప్పి మరి నా యొద్దకు తీసుకొచ్చాడంటే వీడికి స్వస్థత ఎంత అవసరం, కాబట్టి నీ పరిపెత్తుకొని పో అని వెంటనే దేవుడు శారీరకంగా స్వస్థపరచిన వాడిని. వాళ్ళ విశ్వాసం చూసి వాడి పాపములు క్షమించాడు అంటే ముందు ఏది అవసరం? ఆధ్యాత్మిక స్వస్థత అవసరం. దేవుడు స్వస్థపరుస్తాడు. ఎస్, ఆఫ్ కోర్స్ టుడే. జీసస్ ఇస్ సేమ్ యెస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. యేసు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. మారని దేవుడు. అప్పుడు స్వస్థత చేస్తాడు, ఇప్పుడు కూడా చేస్తాడు, అద్భుతకారాలు చేస్తాడు, అప్పుల బాధను తొలగిస్తాడు, క్యాన్సర్ని తొలగిస్తాడు. గాడ్ కెన్ డూ ఎనీథింగ్. దేర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ ఫర్ గాడ్. బట్ ఏది ఇంపార్టెంటో మనము తెలుసుకోగలగాలి. స్తోత్రం. దేని కొరకు దేవుని యొద్దకు వస్తున్నాం మనం తెలుసుకోగలగాలి. ఎంత ఆశ్చర్యమో తెలుసా? నీ పాపములు, వాటి జీసస్ నీ పాపములు క్షమించబడి విన్నవని వానితో, పక్షవాయువు గల వానితో చెప్పెను. ఉన్నారు అక్కడ, రెడీగా ఉన్నారు కొంతమంది. ఆ రోజున చూస్తూ ఉంటాం శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడు ఎందుకు ఇట్లు మా చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడొక్కడే తన పాపములు క్షమింపగలవాడని తప్ప పాపములు క్షమింపగలవాడెవడని తమ హృదయములో ఆలోచించుకునిరి. అందరు అనుకుంటున్నారు అక్కడ శాస్త్రులు, పరిజలు అనుకుంటున్నారు, ఇదేంటి ఆయన ఎద్దకు తీసుకురాబడినటువంటి ఆ పక్షవాయువు గలవాణ్ణి పాపములు క్షమించబడినని చెప్తాడేంటి యేసు?
పాపములు క్షమించే అధికారము కేవలము దేవునికే కదా ఉంది. ముందు నువ్వు దేవునికి అంగీకరించలేదు కదా, అందుకే నీకు అర్థం కావట్లేదు ఈ యొక్క థియాలజీ, ఈ ఫిలాసఫీ. స్తోత్ర, నువ్వు ముందు దేవుణ్ణి దేవునిగా స్వీకరించినప్పుడు, యేసుని దేవునిగా నువ్వు అంగీకరించగలిగినప్పుడు ఆయనకి పాపములు క్షమించగలిగేటువంటి హక్కు ఉందని, అలాంటి శక్తి ఉందని నీకే నీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. పక్షవాయుగల్లో ఏం ప్రశ్నించలా, యేసు నేను వచ్చింది శారీరక స్వస్థత కోసం, నువ్వేంటి పాపలు క్షమించబడి అంటావు, నాకు అవసరంలా నన్ను స్వస్థపరచ ముందు అని ఆడు. ఆడు కూడా ఏం మాట్లాడలే, ఆడు హ్యాపీ ఫీల్ అయ్యాడు నీ పాపలు క్షమించబడి అంటానికి. స్తోత్రం, ఎందుకంటే వాడికి కూడా విశ్వాసము ఉంది కనుక. స్తోత్రం. ఈవెన్ హీ హ్యాజ్ అ ఫెయిత్, ఫెయిత్. 8వ వచనం, వారు తమలో తాము ఇలాగూ ఆలోచించుకునుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరిలాంటి సంగతులు మీ హృదయములో ఎందుకు ఆలోచించుకునిచున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపము క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువుమని చెప్పుట సులభమా? మీరు చెప్పండి. వాళ్ళని అడిగాడు యేసుక్రీస్తు ప్రభువు, వాట్ ఈజ్ ఈజీ టు టెల్ హిమ్? ఏదండి సులువైంది ఏంటండి? నీ పాపం క్షమించబడి ఉన్నవి అని చెప్పడం సులభమా, నీ పరిపెత్తుకుని వెళ్ళడం వెళ్ళమని చెప్పడం సులభమా? ఏది సులభం? నిజానికి వాళ్ళ దృష్టిలో నీ పాపం క్షమించబడి ఉన్నవని చెప్పడం సులభం, ఎందుకంటే తెలియదు కదా జరిగిందో లేదు, తెలియదు కదా. కానీ కళ్ళ ముందు వాడు పక్షవాయువు గలవాడు కదా, వాడిని పరిపెత్తుకుని వెళ్ళు అంటే అది ఆశ్చర్యం వాళ్ళకి. అర్థమవుతుందా? బట్ దేవుని దృష్టిలో ఏది ఇంపార్టెంట్? పాపములు క్షమించబడి ఉన్నట్టువే ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం. కానీ వీళ్ళు ఆత్మలు అంటే వీళ్ళు శాస్త్రులు పరిశీలి కనుక, వాడు శారీరక స్వస్థత పొందడం కంటే ఈయన పాపముల గురించి మాట్లాడుతున్నాడే అనేటువంటిదే ఎక్కువగా వాళ్ళు ఉంది, దాని గురించి ఆలోచిస్తున్నాడు. నా యేసుక్రీస్తు రెండూ చేశాడు, ఆ రెండు క్రియలు చేశాడు చూడండి. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునవలెనని వారితో చెప్పి, పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అతని పాపములు క్షమించాననుటకు రుజువేంటో తెలుసా? ఇప్పుడు ఈయన స్వస్థపరచబడి వెళ్ళటం. ఈయన స్వస్థపరచబడి వెళ్ళాడు అంటే ఆయన పాపములు కూడా క్షమించబడినవని అర్థం. దేవునికి స్తోత్రం. నేను ఇతను స్వస్థపరచగలిగానంటే ఆయన పాపములు కూడా క్షమించగలనని అర్థం. హల్లెలూయా. యాక్చువల్ రెండూ కష్టమే, ఏదీ సులభం కాదు. ఏది సులభం కాదు. పరిపెత్తుకుని నిలిపమన్న సులభమా? కాదు. పాపములు క్షమించడం సులభమా? అది కూడా కాదు. అది యేసుకు మాత్రమే సాధ్యం, ఎందుకంటే ఆయన మాత్రమే దేవుడై ఉన్నాడు. చెప్పులు కూడా దేవుని మహిమ పరుద్దాం. Hallelujah. And he said, go, get up and take your bed and go and be healed. Lay, lechi nee parpetko. Naluguru teeskocharu ninnu, ippudu nu okkadave dan teeskunellala. Stotram. Evaru help avasalla. Alage iddaru teeskocharu sanghaniki. Evarandi ayana peru entandi? ఆదాం గారు మన సిస్టర్ చంటి గారి బంధువులు. భుజం అదే బోన్ క్యాన్సర్ వచ్చింది ఆయనకి, బోన్ క్యాన్సర్. ఎంతమంది తీసుకొచ్చారండి పాస్టర్ గారు? 4 తీసుకుని వచ్చారు, అతన్ని మోసుకుని వచ్చారు. ఎక్కడ? ఈ పక్క స్ట్రీట్లో కదా తీసుకుని వచ్చారు. చెప్పండి పాస్టర్ గారు ఏం జరిగింది? నన్ను ఎవరో ఇక్కడికి నడిపించినట్లుగా ఒకసారి గివ్ ద మైక్ ఈవెన్ లెట్ హర్ సే దాట్ వన్. మీరు అక్కడే ఉండండి, మీ వాయిస్ వెళ్తే చాలు. మైక్ ఇవ్వండమ్మా, విందా. ఇది చాలా అద్భుతమైన టెస్ట్ మనీ. ఆ రోజు 4 తీసుకొచ్చారు, ఇక్కడ కూడా 4 తీసుకొచ్చారు. చెప్పండి. మధ్యాహ్నము 12 వేళ సంటికి బంధువులు ఒక ఆయనకి బాగాలేకపోతే వాళ్ళు తాయిత్తు కట్టించడానికని తీసుకొచ్చారు సంటి దగ్గరికి.
సంటి ఏం చేసిందంటే నేను ఇదివరకు యేసు ప్రభువును నమ్మనప్పుడు సాయితుల దగ్గరికి వెళ్ళాను దయ్యాలు పట్టిన అప్పుడు నాకు తెలియక వెళ్ళాను ఇప్పుడు నేను యేసు ప్రభువుని విశ్వసించాను ఆయన స్వస్థపరుస్తాడని నమ్ముతున్నాను కాబట్టి మాకు ఎన్నో అద్భుతాలు జరిగినాయి ఇక్కడ దేవుని సేవకులు ప్రార్థన చేస్తే కాబట్టి నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళట్లేదు జెండా చెట్టు దగ్గరికి తాయితులు కట్టించట్లేదు నేను కబురు పంపుతాను మా పాస్టర్ గారికి ఆయన వచ్చి ప్రార్థన చేస్తే నీకు స్వస్థత కలుగుద్దని ఆ బంధువు చెప్పింది వాళ్ళు ఆయన జ్వరంతోనూ బాగా తీవ్రమైన చెమటలతోనూ చాలా నీరసించి ఉన్నారు వాళ్ళ తమ్ముళ్ళు తీసుకొచ్చారు ఆటోలో అప్పుడు సంటి సాక్ష్యం చెప్పింది దేవుని గురించి మనల్ని గురించి దేవుని సేవకుల గురించి అప్పుడు డాడీ లేరు పాస్టర్ గారు లేరు ఆయన మీటింగ్లో ఉన్నారు నేను ఒక్కదానే ఉన్నాను అసలు ఎండకు నేను బయటికి రాను నన్ను ఎవరో ఇక్కడికి వెళ్ళమన్నట్టుగా నేను ఆ మధ్యాహ్నం వేళ నడుచుకుంటూ క్రీస్తురాజపురం కొండ దిగి ఇక్కడికి ఒక్కదాన్నే ప్రయాణమై ప్రార్థన చేసుకుంటూ వచ్చా అక్కడ ఉన్న కొండ మీద నాకు అసలు ఈ విషయం తెలీదు అప్పుడు ఫోన్లు లేవు ఏమీ లేవు ఇంకా అలాగే వచ్చేసిన తర్వాత అమ్మగారు వచ్చారని చేసి వీళ్ళు సంతోషపడి మా రండి ఇదిగో మా బంధువుడు ఇలాగ జ్వరంతో బాధపడుతున్నాడు ఆయనకి మరి నన్ను తాయితి కట్టించడానికి రమ్మన్నారు నేను ఇప్పుడు తప్పని తెలుసుకున్నాను గనక ప్రభువుని అంగీకరించి నేను అక్కడికి తీసుకెళ్ళటానికి ఇష్టపడక మీకు కబురు పెట్టాను మరి అయ్యగారు రమ్మంటే లేరమ్మా మీటింగ్లకి వెళ్ళారు ప్రార్థన చేశాను సరే అయితే ఆయనకి ముందు ప్రార్థన చేయటం ముందు ఆయన పరిస్థితి ఎలాగుందంటే అసలు చాలా జావుగారిపోతున్నాడు బాగా నీరసించిపోతున్నాడు అసలు ఇలా ఎటు పడితే అటు పడిపోతున్నాడు ఎంతమంది అమ్మ తెచ్చింది నలుగురు అంట నలుగురు తీసుకొచ్చారు ఆటోలో ఇంకా ఏ మరి బాబు మరి నీకు ప్రార్థన చేస్తాం నీకు విశ్వాసం ఉంటే అంటే సరే అతను అలాగనే మూలుగుతూ కళ్ళు మూసుకున్నాడు ప్రార్థన చేశాం దేవుని నామంలో కొంతమంది సంఘస్థులే ఉన్నారు ఒక ఐదుగురు ముగ్గురు ఇక్కడ రక్షింపబడిన వాళ్ళు ఏడుగురు ఐదుగురు ఉన్నాం ఐదుగురు ఈ ఐదుగురిని పెట్టుకొని నేను మోకరించి ప్రార్థన చేశాం ప్రార్థన చేసిన తర్వాత దేవుడు గొప్ప అద్భుతం చేశాడు వెంటనే ఆయనలో ఉన్న జ్వరము ఆ బాధ పోయి నిట్ట నిలువున మనిషి చెమట్లు పోసేసేసి ఇంకా ఎక్కడ లేని శక్తి వచ్చినట్టు లేచిపోయి ఇక కండవ భుజాన్ని వేసుకొని ఇంకా లేచి నుంచొని ఇంకా నిలబడ్డాడు దేవునికి స్తోత్రం నలుగురు తీసుకొచ్చిన ఒక్కడే నిలబడి నుంచిన తర్వాత ఈ నలుగురు తీసుకొచ్చిన వాళ్ళంతా ఆశ్చర్యపోయి సంతోషించి దేవుడు స్వస్థపరిచే దేవుడు అని వాళ్ళు కూడా విశ్వసించి సరే అని చెప్పేసి మరి ఏంటనంటే అమ్మ ఈ ఒక్కరోజు ప్రార్థన కాదు బాబు మీ ఇంటికి వస్తాం మేము ఉపవాస ప్రార్థన చేస్తాము నీ పాపాలు నువ్వు ఒప్పుకుంటే సంపూర్ణ స్వస్థత కలుగుద్దని నేను ప్రభువుని గురించి చెప్పినప్పుడు అలాగేనమ్మా పలానా రోజులు రండి నేను నా పాపాలు ఒప్పుకుంటానని అతను తన మనస్ఫూర్తిగా దేవుని అంగీకరించి పాపాలు ఒప్పుకున్నట్టుకు సిద్ధమైన తర్వాత ఇక్కడే కొంత స్వస్థత పొంది లేచి నడిచి ఆటో దగ్గరికి వెళ్ళి ఆటోలో నుంచి వెళ్ళిపోయి అప్పుడు వాళ్ళింటి దగ్గర మూడు రోజులు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన స్వస్థత ఇన్ని ట్యాబ్లెట్లు పారపోసేసేసి అసలు ఎంత గడ్డము మీసాలు పెరిగిపోయి వికారమైన స్వరూపం గల్లోడల్లా దేవుని కృపను బట్టి అతను అతని భార్య అతని కుమారుడు అతను ఆ ఇంటి వారందరూ కూడా ఉపవాసం ఉండి పాపాలు ఒక్కొక్కళ్ళు చేత ప్రార్థన చేపిస్తే ఒప్పుకున్న తర్వాత అనేకమైన దర్శనాలు వచ్చి దేవుడు అతను ముట్టుకున్నట్టు మాకు నిశ్చయిత కలిగిన తర్వాత ఆయన స్వస్థత పొంది బాగుపడి శుద్ధికూడకం పెట్టించుకున్నాడు. ఆయన ఫోటో ఉంటే బాగుండేది. ఎనివే, దేవుడు ఈ సంఘంలో అనేకమైన కార్యములు లాంటివి చేశాడు, నాకు గుర్తొచ్చింది. అందుకే చెప్తున్నాను, నలుగురు తీసుకుని వచ్చారు, ఒకటిగా లేచి తన ఒంటరిగా వెళ్ళగలిగాడు. దేవుడు మహిమ కలుగునుగాక. అయితే పాపం క్షమించడానికి భూమి మీద మనుషు కుమారునికి అధికారం కలదని తెలుసుకోవాలని చెప్పి పక్షవాయు గలవాన్ని చూచి నువ్వు లేచి నీ పరిపెత్తుకొని పొమ్మని నీతో చెప్పుచున్నాను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట స్తోత్రం
వారందరి ఎదుట నడిచిపోయెను గనుక వారందరి విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములు ఎన్నడూను చూడలేదని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమ పరిచరే. చెవులు కూడా దేవుని మహిమపరుదాం. హల్లెలూయా. వి హావ్ నెవర్ సీన్ సచ్ కైండ్ ఆఫ్ వండర్స్ ఇన్ అవర్ లైవ్స్ అని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. మా కళ్ళ ముందే ఈ పెంకులు విప్పి దింపినటువంటి ఈ పక్షవాయుగలటువంటి వాడిని ఇంత త్వరగా ఇంత చక్కగా మంచిగా నడవగలిగేటువంటి వాడిగా తన పరుపును తను తీసుకుని వెళ్ళగలిగేటువంటి వాడిగా శక్తినిచ్చినటువంటి యేసుని చూచి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఆయనకు వచ్చి వారు ముందుగా ఆత్మీయ స్వస్థత పొందాల, ఆ తర్వాత శారీరక స్వస్థత. ఆత్మీయ స్వస్థత, ఆ తర్వాత శారీరక స్వస్థత. ఆత్మీయ అభివృద్ధి, ఆ తర్వాత శారీరక అభివృద్ధి. ఆత్మీయ ఐశ్వర్యం, ఆ తర్వాత ఇహలోకపరమైన ఐశ్వర్యం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏది ఏమైనా సరే, టేక్ పీపుల్ టు జీసస్ క్రైస్ట్, వాట్ ఎవర్ ఇట్ టేక్స్ మై ఫ్రెండ్. ఏదేమైనా సరే యేసు యొద్దకు అనేక మంది నడిపించండి. బికాస్ గాడ్ విల్ ఆస్క్ యూ, యేసు నిన్ను అడుగుతాడు, వాట్ యు హ్యావ్ డన్ ఫర్ మీ, నువ్వు నా కోసం ఏం చేసావు. కెన్ డిడ్ యు ఎవర్ షేర్ గాడ్స్ వర్డ్ టు ది పీపుల్? ఎవరికైనా ఒక్కరికైనా నువ్వు సువార్తను ప్రకటించావు నువ్వు జీవించిన కాలంలో అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తాడు. చెప్పగలగాల. నువ్వు ఒక్కదానివి చర్చి రావడం కాదు, నువ్వు ఒక్కడవే చర్చి రావడం కాదు, మీ రూమ్లో నుంచి అయినా, మీ ఇళ్ళలో నుంచి అయినా, మీ ప్రాంతంలో నుంచి అయినా అనేక మంది దేవునికి నడి తీసుకుని రావాలి. హల్లెలూయా. బ్రింగ్ టు దెమ్ టు ద జీసస్ క్రైస్ట్, జస్ట్ లైక్ ఆండ్రూస్, ఆంధ్రేలాగా అనేక మంది దేవుడిని తీసుకుని రండి. అప్పుడు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. దేవునికి మీరు ఇష్టలుగా ఉంటారు. ఆయన మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కలుముసుకుని ప్రార్థన చేద్దాం. వాడు లేచి తన పరుపునెత్తుకొని సంతోషముగా వారందరి దగ్గర నుంచి వెళ్ళాడు. వాడు లేచి వాడు పరిపెత్తుకొని సంతోషంగా అందరి ముందు నడుచుకుంటూ వెళ్తున్నాడు. నలుగురు చేత దింపబడినటువంటి ఈ వ్యక్తి, తీసుకురాబడినటువంటి ఈ వ్యక్తి స్వస్థపరచబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ వల్ల ఒక్క ఆత్మ రక్షించబడినది దేవుడు చాలా గ్రేట్ కౌంట్లోకి తీసుకువెళ్తాడు. నువ్వు ఒక్కరికి సువార్త ప్రకటించిన దేవుడు దాన్ని చాలా గొప్పగా ఎంచుతాడు. నువ్వు ఒక్కరికి నీ సువార్తను ప్రకటించగలిగినప్పుడు దేవుడు దాని ఎంతో సంతోషిస్తాడు. అదే కదా మా దేవుడు చేయాలనుకుంటున్నాడు. నీకు పని భారం ఉండొచ్చు, నీకు కుటుంబ భారం ఉండొచ్చు, అప్పుల భారం ఉండొచ్చు, ఆస్తుల భారం ఉండొచ్చు, ఏ ఉండొచ్చు, ఆత్మల భారం ఉందా అని దేవుడు అడుగుతున్నాడు. నీ రోజున ఆత్మల భారం ఉందా? డూ యూ హ్యావ్ ద బర్డెన్ టువర్డ్స్ ద పెరిషింగ్ సోల్స్? ఆత్మల భారం ఉందా అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ప్రియ సహోదర సహోదరి, మరి నువ్వు ఏం చేస్తున్నావు? విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నావా? కనీసం నశించిపోయే ఆత్మల గురించి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నావా? కనీసం వారి గురించి నీకు అటువంటి భారం ఉందా? దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రియ బిడ్డలు, ఎవరైతే యూట్యూబ్లో వీక్షిస్తున్నారో మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. డూ యూ ఎవర్ ఫెల్ట్ అ బర్డెన్ టువర్డ్స్ అ పెరిషింగ్ సోల్స్? నశించిపోయే ఆత్మలను గురించి మీకు భారం ఉందా? ఒక్కరినైనా దేవునితో తీసుకురాగలుగుతున్నావా? వాట్ ఎవర్ టేక్స్, దట్స్ వాట్ గాడ్ సేస్, గాడ్స్ వర్డ్ సేస్. ఏదేమైనా సరే దేవునితో ఒక్కలని నడిపిస్తున్నావా? దేవుడు అడుగుతున్నాడు నిన్ను. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నిజమే, అటువంటి గొప్ప భారం మేము కలిగినట్లుగా సహాయం చేయండి. యేసు యొద్దకు నడిపించినటువంటి ఆ స్నేహితులు వలె మేము కూడా ఏదేమైనా సరే, ఏ అడ్డంకులు వచ్చినా సరే, నీ యొద్దకు నశించిపోయే ఆత్మలను, నీ యొద్దకు పాపంలో మునిగిపోతున్న వారిని తీసుకుని వచ్చి వారికి ఆధ్యాత్మిక స్వస్థత, ఆత్మీయ రక్షణను వారికి పరిచయం చేయడానికి సహాయం చేయండి. నీవే నిజమైన దేవుడు అని వారు తెలుసుకున్నట్లుగా సహాయం చేయండి. నీవే నిజమైనటువంటి రాజు అని, ప్రభువు అని వారు తెలుసుకున్నట్లుగా సహాయం చేయండి. నీవు మా కొరకు చిందించిన రక్తం యొక్క విలువ, ఆ యొక్క రక్తం యొక్క శక్తిని ప్రభా వారు కూడా తెలుసుకున్నట్లుగా సహాయం చేయండి. ప్రభా, ఇటువంటి భారం మాకు అనుగ్రహించి బలపరిచి నడిపించమని మీరు ఇచ్చిన గొప్ప సందేశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ సమస్త మహిమ మీకు అర్పిస్తూ యేసు నామమున అడుగుచి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.